వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ మనకి శ్రీపాద వల్లభుడు మనం పిఠాపురంలో తూర్పుగోదావరి జిల్లాలో అవతరించారు జన్మించారని మనకు తెలుసు అలాగే రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాములు వారు కానగాపురంలోనే ఉంటూ తపస్సు చేసి ఇప్పటికీ కూడా అక్కడే ఉన్నారు అదృశ్య రూపంలో ఉన్నారు గుప్త రూపంలో ఉన్నారు వారు గురుపాదకులను అక్కడ విడిచి ఆయన అదృశ్యమయ్యారు శ్రీశైలంలో వెళ్ళిపోయారు ఎందుకనంటే ఇప్పుడు ఈ యొక్క ముస్లిముల యొక్క రాజులు అందరూ కూడా రావడము ఆ కాలంలో మ్లేచులు విజృంభణ జరగడము ఆయన నిష్టాగరిష్టకి ఆటంకం కలగడము భక్తులందరూ కూడా అనేక రకమైనటువంటి భక్తులు రావడము భక్తిహీనులు నాస్తికులు రావడము ఈ విధంగా వారు ధర్మనిష్ఠలు కాబట్టి నృసింహ సరస్వతి మరి బ్రహ్మ మహేశ్వర స్వరూపం ఆయన కాబట్టి అటువంటి వారు ఈ ధర్మ నియమ నిష్ఠలకు భంగం కలుగుతుంది నియమనిష్టలు కూడా కావాలా శరీర శుద్ధి కూడా కావాలా పూజ చేస్తున్నప్పుడు మనము స్నానం చేయకుండా పూజ ఎందుకు చేయొద్దు అంటామంటే శుద్ధి ఉండాలా తర్వాత రెండవది ఆత్మశుద్ధి ఉండాలి అందుకనే భీమా అమరజా నదిలో మనకి ఈ యొక్క గానకాపురంలో స్నానం చేయమని అంటారు గురు దత్తాత్రేయ స్వాముల వారు అమావాస్య గురువారం వచ్చినటువంటి రోజున ఆయన దేవతలను కూడా ఆదేశించారు సూచించారు అందరికీ కూడా ఈ రోజున సకల దేవతలు వచ్చి గంధర్భ యక్షణ కిన్నర కింపురుషాది సర్వ దేవతలు కూడా వచ్చి ఆ నదిలో స్నానం చేస్తారు ఎప్పుడూ ఆ రోజు మాత్రమే గురువారము అమావాస్య రోజున అని చెప్పారు అయితే ఆ రోజున మరి విచిత్రంగా మహారాష్ట్ర నుంచి కన్నడ కర్ణాటక నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి వేలాది మంది వచ్చి స్నానాలు చేస్తారు అయితే ఈ విషయం తెలియనటువంటి మామూలు జనము మా ఆ తండోపతండాలుగా వచ్చి మాకు రమ అనే ఒక పిచ్చి అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అంటే ఎవరిని వెళ్ళినా సరే అష్టతీర్థాల్లో స్నానం చేయించాలా స్నానం అలా అష్టతీర్థాలు వెళ్ళిపోవాలి గానకాపురంలో వారం రోజులు దుకాణం పెట్టేయాలా అని అంటుందన్నమాట ఎందుకని ఆ అష్టతీర్థాలలో ప్రతిరోజు స్నానం చేస్తే మంచిదే కానీ అది ఆమె సైకిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి నాలో మూడు శక్తులు ఉన్నాయి దుష్ట శక్తులు ఉన్నాయి నాకు చేతబళ్ళు చేసింది మా మేనత్త అని మరి గానగాపురంలో దత్తాత్రేయ స్వామి వారు తీరుస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని విడుదల చేస్తారు అయితే నువ్వు మనుషుల్ని నమ్మకుండా ఎవరో తొరకవాళ్ళు వాళ్ళు తీసేస్తారు వారానికి వెళ్ళి రెండు సార్లు వెళ్తున్న రెండు వందల రూపాయలు ఇస్తూ ఉంటుంది రెండు సార్లు అలాగా అలాగే ఎవరో దిలుసుకు నగర్లో ఒక దొంగ బాబా దగ్గరికి వెళ్ళి ఒక యాభై వేలు ఇవ్వడం అలాగే గడ్డి అన్నారంలో ఎవరో అర్ధరాత్రి పన్నెండు గంటలకి హోమం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మిత్ర బృందంలో నరసింహారావు గారిని ఉన్నారు ఇంకొక మిత్ర బృందం ఉన్నారు వీళ్ళంతా కలిసి డబ్బులు ఇచ్చి రాత్రి పన్నెండు గంటలకి హోమాలు చేయించుకోవడం ఇవన్నీ పిచ్చి పనులు అనమాట అంటే అష్టతీర్థాల్లో స్నానం చేయడమే మంచిదే కానీ అయితే మీరు అదే పనిగా వెళ్ళే ఎనిమిది తీర్థాలు ఆ నది ప్రవహిస్తుంది ఒక ఒక వడ్డుని చేస్తే చాలు అష్టతీర్థాల్లో చేయమ చేయమన్నారు దత్తాత్రేయ స్వామివారు అంటే గురువారం అమావాస్య తిథి వచ్చినప్పుడు మాత్రమే చేయమన్నారు మిగతా రోజుల్లో అష్టతీర్థాల్లో చేయాలని అందరినీ తీసుకువెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా మూఢభక్తిని ప్రచారం చేసేటటువంటి భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట అయితే మనకి మా గురుగారైనటువంటి పరమపూజ్య స్వామి గోకులేంద్ర సరస్వతి మహారాజు గారు నృసింహ సరస్వతి మీద శ్రీ గురులీ మృతం మనకు అందిస్తారు అలాగే దానికి మనం వ్యాఖ్యానం మనం చెప్తున్నాము నే మరాఠీలో ఉన్నటువంటి దీనికి నేను తెలుగు వ్యాఖ్యానం చేస్తున్నాను నిజభక్త రక్షణ సిద్ధ రాహణం హా మాజా ధర్మ అే అనాది సిద్ధాని తత్వా శాశ్వత అవతారా వర్మ అసే శ్రీ నరసింహ సరస్వతి శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు నిజభక్తిని ప్రబోధించడానికి వచ్చారు నిజభక్తుల్ని యథార్థ భక్తుల్ని రక్షించడానికి వచ్చారు ఇందాక నేను చెప్పిన కథలో ఆ రమ అన్న అమ్మాయి గానకాపురం వస్తుంది మరి ఆ ఆ ప్రేత ప్రసాదాలు ఏవైతే మూడు శక్తులు తనలో ఉన్నాయన్నారో మరి ఆ చేతబడి తనలో ఉందని అందో మరి దత్తాత్రేయ తీసేస్తాడు కదా మళ్ళీ మానవుల దగ్గర కిందకి వెళ్ళాలా ఈ ఈ తురక వాళ్ళ వాళ్ళు తీసేస్తారనే లేకపోతే తెలుసుకున్న కపట జ్యోతిష్కులు కపట మంత్రగాళ్ళు డూప్లికేట్ మంత్రగాళ్ళు వాళ్ళంతా వాళ్ళు డబ్బులు కోసం ఎవరికి మూడోక నువ్వు తెలియకూడదని చెప్పి అవుతారన్నమాట ఈమె దగ్గర డబ్బులు ఈమె ఒక యూజ్లెస్ అండ్ ఫిట్ ఫర్ నథింగ్ అలౌ కాబట్టి ఇస్తుంది అనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళకి మరి దత్తాత్రేయుడి మీద నిజమైన భక్తి లేదు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు భక్తి ఉంది భక్తు ఉందని అంటే ఆయన ఎవరికి రక్షిస్తాడంటే నిజభక్త రక్షణ సిద్ధ రాహణే అటువంటి వాళ్ళని రక్షిస్తాడు సిద్ధుల్ని కలిగిస్తాడు అంటే సిద్ధుల్ని కలిగించడం అంటే అష్టసిద్ధుల్ని కలిగించడం అంటే ఏదో ఈ అణిమ గరిమా సిద్ధులు అవి ఏవో వచ్చేస్తాయని కాదు మీ కామ్యకర్మలు మీకు ఏవైతే అనుకుంటారో అవి పనులు జరుగుతూ ఉంటాయి అదే అష్టసిద్ధులు రావడం అంటే హా తరి మాఝ ధర్మ సే అయితే ధర్మాన్ని ఆయన ధర్మనిష్టాపురుడు కాబట్టి ధర్మాన్ని అవలంబించిన వాళ్ళంటే దత్తాత్రేయులు వారికి ఇష్టం అంతేగాని ఏదో హనీ ఏదో ఎక్స్కర్షన్కి వెళ్తున్నట్టుగా మనం గణగాపురం వెళ్ళడం పిఠాపురం వెళ్ళడం అక్కడ ఫ్రీగా లాకర్లు ఇస్తున్నారు ఫ్రీగా లా రూములు ఇస్తున్నారు అలాగే ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు కాబట్టి వారం రోజులు అక్కడ దుకాణాలు పెట్టేయడం అక్కడ అది నిజమైన భక్తి కాదు వెళ్ళండి ఉండండి తినండి ఫ్రీగా తినండి ఉండండి కానీ నిజమైన సేవ నిజమైన భక్తి భావన చేయాలి గురు మా గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు ఇదొక మెచ్చుకోదగినటువంటి అంశం అయితే అది ఆ గురుచరిత్ర పారాయణ చేసి చేసేటటువంటి వాళ్ళకి ఏంటంటే చాలా నిష్టగా చేస్తున్నారు బ్రహ్మాండంగా ఉంది కానీ అందులో తత్వాన్ని దత్తాత్రేయ స్వాముల వారి యొక్క తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఏదో యాంత్రికంగా పాట చదివినట్టు చదివేస్తే కుదరదు అనమాట అప్పుడు పూర్తి పూర్ణ ఫలితాలు రావు కాబట్టి దత్తాత్రేయ స్వామి వారు ఏ విధంగా మిమ్మల్ని నడుచుకోమంటున్నారో ఆ విధంగా నడుచుకోవాలి ఆ ఏడు రోజులు ఏదో చదివేసి ఆ తర్వాత వెళ్ళి బయటికి వెళ్ళి అందరినీ మోసాలు చేసేయడం ఇతరులని యాత్రలకు తీసుకెళ్ళి వాళ్ళని మీద నిందలు వేయడం వాళ్ళని తిట్టడం ఇలాంటివి చేస్తే దత్తాత్రేయ వారు మెచ్చుకోరు అనాది సిద్ధని తాత్ తత్వాచి శాశ్వత శాశ్వతమైనటువంటి తత్వాన్ని శాశ్వతమైనటువంటి సిద్ధుల్ని శ్రీ శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు భక్తులకు ప్రసాదిస్తారు అవతారే అవతారాచే వర్మాచే దీనికి సిద్ధించడం కోసమే శ్రీ గురు సరస్వతి స్వాముల వారు మరి గురు దత్తాత్రేయ స్వరూపంలో మరి నృసింహ సరస్వతి స్వ స్వరూపంలో దత్తాత్రేయుల వారు అవతరించారు జన్మతాంచి ముఖే ఓంకార కరి పాహూని తే నర త్రైమూర్తి అవతార ప్రకటల హుముని త్యా నమస్కారి అంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఆయన వరకు కూడా ఓంకారంలో జన్మత పుట్టునుంచే పుట్టినప్పటి నుంచే ఓంకారాన్ని ఉచ్చరించేవారు ఓం అనే శబ్దం తప్ప ఆయనకి ఇతర మాటలే వచ్చేవి కాదు ఆయన ఉపనయం చేసినప్పుడు మాత్రం వేదాలన్నీ కూడా మరి నిరాఘాటంగా ప్రవాహంలాగా చదివారు అన్నమాట అసలు వేదమే నేర్చుకోలేదు ఎలాగ ఎలాగొచ్చేసిందిరా నాయన అని గాయత్రి మంత్రాలు ఇవన్నీ చదివి పడేశారనమాట అంటే ఈయన ఎవరండి అంటే త్రిమూర్తి యొక్క అవతారం బ్రహ్మ మహేశ్వరుల యొక్క అవతారం అటువంటి నా గురువైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి వారిని నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని మనందరం కూడా మనం ఆయనకి వినయ విధేతలతో ఉండాలి దత్త మాజా గురు దత్త భావతారు దత్త చి ఆధారు మాజా ఏక దత్తుడే నాకు గురువు దత్తుడే నాకు భవతారు ఈ భవసాగరాన్ని సంసార నుంచి నన్ను తప్పించేటటువంటి వాడు భవసాగరాన్ని తప్పించి మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు శ్రీ గురుదత్తుడు ఒక్కడే దత్తచి ఆధారు నాకు ఆధారమైనటువంటి వాడు దత్తాత్రేయుడు ఒకడే మజ ఏక్ మరి నేను ఒంటరిని నేను అనాథని మరి నాకు చక్కగా దత్తాత్రేయ స్వాముల వారు నన్ను అనుగ్రహించాలి అని మనం ఆయన్ని వేడుకోవాలి నమన తుల గురువరా నమస్కారం చేస్తున్నాను గురువుగారికి నరసింహ సరస్వతి స్వాముల వారికి అని చెప్తూ భవసాగర హా తారుణి మజల న్యావేచి పైలత్తీరా దోని కర్ జోడుని కరితో నమన్ తులా గురువరా అసలు నీతో సమానమైనటువంటి గురువు లేనే లేడు మాతారామో పితారామచంద్ర స్వామి రామో సఖారామచంద్ర అసలు మాతారామో మత్పితారామచంద్ర స్వామి రామో సఖారామచంద్ర అంటే రాముడే నా తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి నజానే నైవజానే నజానే లక్ష్మణో అని చెప్పి ఈ రామచంద్రుడి ప్రభువు తప్ప నాకు ఇతరులు ఎవరూ తెలియదు అనే విధంగా దత్తాత్రేయుడు తప్ప నాకు నాకెవరూ తెలియదు అనేటటువంటి భావనతో మనము ఈ స్వామివారిని మనం పూజ చేసుకోవాలి కామక్రోధాదిక హే సాగలే పరి న లాగోవారా వారా దోన్ కర జోడుని కరితోన్న మనతులా గురువరా కామక్రోధలోపమోహ మత మాత్సర్యాలు ఇవి అరిషడ్ అని చెప్పుకుంటాం మరి ఇవన్నీ కూడా మ నా నుంచి తొలగించు స్వామి అని చెప్పి అటువంటి గురుదేవులైనటువంటి నేను శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి మనము ప్రార్థిస్తాం భక్తి భావే నమితి శ్రీ గురులీలామృతంలో చెప్పబడింది త్రైమూర్తి అవతార మనోహర నరహరి నారాయణతో నృసింహ సరస్వతి దత్తాత్రేయ భక్తిభావే నమితో త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు స్వరూపంతో అవతారించినటువంటి మనోహర రూపమైనటువంటి నారాయణ మూర్తయిన నరహరి నరసింహ సరస్వతి మరి నరసింహస్వామి అవతారం అటువంటి నరసింహ సరస్వతి దత్తాత్రేయ భక్తిభావేనమితో భక్తిభావంతో నేను ఆయన్ని శరణ వేడుతున్నాను అని మనం నమస్కారం చేస్తున్నాం గోడ నామతే స్మరత స్మరతీ మనీ భక్త వాత్సల్య ఏతో నృసింహ సరస్వతి దత్తాత్రేయ భావే నమితో మరి గోడ నామతే స్మరథ మీ యొక్క నామాన్ని మేము స్మరించుకుంటూ నిరంతరం స్మరించుకుంటూ ఉంటాం అంటే బాహ్యంగా అందరికీ ఇప్పుడు ఫోటోల్లో వాట్సాప్లు తీసుకుంటూ మనము పూజలు చేస్తున్నాం వాట్సాప్లు స్టేటస్లు పెట్టాలి అందుకని వీడియోలు తీసుకుంటూ ఇట్లా కాదు గుప్తంగా నేను రహస్యంగా సాధన చేసుకుంటూ మనీ భక్త వాత్సల్యం ఏతో అయ్యా భక్తవత్స భక్త వాత్సల్యం ఉంది ఆయనకి అందువలన భక్తుల్ని శీఘ్రంగా సద్య ఫలదాత అయిన వెంటనే అనుగ్రహించేటటువంటి వాడు దత్తాత్రేయుడు నృసింహ సరస్వతి స్వాముల వారు చారి యుగాంఛ అసే నిజంత యుగ ఏతో నృసింహ సరస్వతి దత్తాత్రేయ భక్తి భాయే నమితో మరి ఈ నాలుగు యుగాల వరకు ఆయన నివసించారు నాలుగు యుగాలు తరతరాలుగా ప్రతి కృత ద్వాపర త్రేత కలియుగాల్లో ఆయన పరిపాలించారు ఆయనే భక్తులందరినీ కూడా భక్తవాత్సలంత అన్ని వరదానాలు చేస్తూ ఆయన అనుగ్రహిస్తూ వస్తున్నారు అటువంటి యొగపరతత్వవేత్త అయినటువంటి ఆ నారాయణమూర్తి స్వరూపుడైనటువంటి ఆ నరసింహ సరస్వతీ స్వాముల వారికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఇది మీరు పారాయణగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను చెప్తున్నా మరాఠీలోది ఇది భావ నమితి అనేటటువంటిది ఈ నరసింహ సరస్వతి లీలామృతంగా మీరు పారాయణ చేసుకోవచ్చు సృజి పాలి ఆణి సంహారి పునః వేగల అసతో నృసింహ సరస్వతి దత్తాత్రేయ భక్తి భావే నమితో అమృత అబ్ది దోన్ అక్షరే గురుచి ఆపణ అసతో నృసింహ సరస్వతి దత్తాత్రేయ భక్తి భావే నమితో అంటే అమృతంతో స్థుల్యమైనటువంటిది అమృత ధారలతో సమానమైనటువంటిది శ్రీ రెండక్షరాల గురువు అనేటటువంటి పదం శ్రీ దిగంబర దిగంబర పాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర అంటాం ఆ గురు అనే శబ్దాన్ని ఇతరులకు ఎవరికి ఇవ్వడానికి సరిపోదండి గురు దత్తాత్రేయ అంటాం గురువు గురుదత్తాత్రేయుడు అంటారంటే తెలియకుండానే ఆ గురుభావన అనేటటువంటిది ఆయన్ని చూడగానే వస్తున్నాను అటువంటి రెండు అక్షరాల అమృతతుల్యమైనటువంటి ఆ గురు పదలు మన ఆ గురువు అనే శబ్దాలు మనకు ఆ నృసింహ సరస్వతి స్వాముల వారు మనల్ని ఆ పదల నుంచి రక్షించుగాక రక్షిస్తాడు సృజి పాలి ఆణి సంహారి మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుని బాహ్యంలో ఉన్నటువంటి శత్రువుని సంహారం చేస్తాడు ఆయన పునః వేగల అసత్వో మళ్ళీ పునఃప్రతిష్ఠింపజేస్తాడు మన వైభవాన్ని మనం కీర్తి ప్రతిష్టలు కోల్పోయాము అనేటువంటి భయం మనకు అవసరం లేదు మనల్ని మళ్ళీ కీర్తి యశస్సు సంపదల్ని పోయిన నష్టద్రవ్యాలని అన్నింటినీ తిరిగి ఇచ్చేస్తాడు నృసింహ సరస్వతి స్వాముల వారు చరిత్రలో ఆయన చేసి చూపించారు జ్ఞాన తార్వి బసు ఉని భక్త భవ పార నది కరితో నృసింహ సరస్వతి దత్తాత్రేయ భక్తిభావే నమితో కార్యకారణ అవతార దేవుని భూమి భార ఫేడీతో నృసింహ సరస్వతి దత్తాత్రేయ భక్తి భావే నమితో కార్యం లేకుండా కారణం లేకుండా ఏ కార్యము ఈ ప్రపంచంలో జరగదండి మనం ఏదన్నా ఒకరిని ఒక శత్రువు మనల్ని మనల్ని వచ్చి అకారణంగా మన మీద నిందలు వేస్తున్నారు అనుకోండి పూర్వజన్మలో మనం ఆయనకి ఏదో మనం వాళ్ళకేదో మనం అపకారం చేసాం అందుకే మనల్ని అపనందలు వేస్తున్నారు అనుకోవాలి ఒకడు వచ్చి అప్రయత్నంగా మనల్ని కొట్టేశాడు అనుకోండి వాడు మనం పూర్వజన్మలో వాడికి ఏదో బాధ పెట్టాం అందుకే వాడు న్యూటన్స్ థర్డ్ల ప్రకారం టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రతి చర్య గోడ బంతి కేసు కొడితే మళ్ళీ తిరిగి అంతే వేగంతో అంతే బలంగా తిరిగి వస్తుంది దేర్ ఈజ్ ప్రతి చర్య ఉంటుంది ప్రతి చర్యకి కూడా ప్రతి చర్య తిరిగి వస్తుంది అని సూత్రం ప్రకారం కార్యకారణతో అవతరించారైనా మనల్ని దీనుల్ని అబలల్ని అయోధ్యల్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి గొప్ప అవతారము గురు రూపంలో పుట్టినటువంటి గొప్ప అవతారము శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి అవతారం ఉని భూమి భార ఫేడితో ఎవరైతే భూమికి భారంగా ఉన్నారో ఉద్యోగాలు సద్యోగాలు చేయరు పెళ్ళాలని బాధ పెడుతూ ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని బద్ధకంతో దేవుడు పూజ చేసేస్తున్నాను మరి దేవుడే నాకు అన్ని ఇచ్చేస్తాడు సూట్ కేసుల్లో డబ్బు పట్టుకొచ్చి ఇచ్చేస్తాడని ఇటువంటి ఇటువంటి మనం పీడించడం అంటే ఏదో పనిగట్టుకుని వెళ్ళి రాక్షసుల్లాగా ఒకటి పట్టుకొని పీకు తినక్కర్లా మనం ఇంట్లో వాళ్ళకి తల్లిదండ్రులకు ఉపయోగపడకుండా కుటుంబ సభ్యులకు ఉపయోగపడకుండా మన చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడకుండా జరుగుతున్నటువంటి నిర్భరమైనటువంటి జీవితాల్ని అవి వ్యర్థమైనటువంటి జీవితాలు అటువంటి అయోగ్య స్థితిని ఆయన సంహరింపజేసి మనల్ని యోగ్యులుగా మనల్ని చేసేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి గురువు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు వారు అటువంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను జ్ఞాన తార్వి బసభుని భక్త భవ పార నదీ ఖరితో జ్ఞానాలని అజ్ఞానుల్ని అయోగ్యుల్ని మరి మాటలు రానటువంటి వాళ్ళకి మాటలు ఇచ్చాడు అజ్ఞానులకి ఆయన తోటకాచార్యులు శంకరాచార్యుల వారు తోటకాచార్యులు మందబుద్ధి కలిగి ఉంటే ఆయన శిష్యుల్లో శంకరాచార్య శిష్యుల్లో ఒకడు అటువంటి ఆయనకి నాకు విద్య రాదు ఏవైనా సరే నేను గురువుగారికి ప్రసన్నం చేసుకుని నేను గురువుగారి సేవ చేసుకోవాలా గురువుగారికి సేవ చేసుకోవాలా గురువుగారి యొక్క మిషన్ గురువుగారి యొక్క లక్ష్యాల్ని ఆయన నేను ప్రచారం చేయాలా అని చెప్పి ఆయన ఎంతో ఉత్సాహపడుతూ మరి వెళ్ళిన వెళితే ఆ మనసులో అస్తమానదే భావన చేస్తే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఏం చేస్తారో తెలుసా ఆయన మిగతా శిష్యులతో కూర్చుంటారు విద్యా బోధన చేయడానికి అయితే ఆ క్లాస్ రూమ్లో అనుకోండి ఆయన రాలేదు మన తోటకాచార్యులు రాలేదు రాకుండా అక్కడ బట్టలు తుక్కుంటాడు అక్కడ ఒక చెరువు దగ్గర అయ్యా స్టార్ట్ చేసేయండి అంటాడు ఎవరు ఈయన యొక్క పద్మపాదుడు ప్రధాన శిష్యుడు శంకరాచార్యుల వారికి ఆగు కొంతసేపు ఆగు అంటాడు చూడండి గురువు మనసు ఎంత గొప్పదో ఆగు ఆడు కూడా రావాలా పాపం అని మళ్ళీ ఇంకొంచెంసేపు చూస్తుంటే గురువుగారు మళ్ళీ స్టార్ట్ చేసేయండి అంటే ఉండు ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దామని అక్కడ ఈ లోపల అక్కడ తోటకాచార్యుడు బట్టలు తొక్కుంటూ నేను ఏమైనా సరే మా గురువుగారు శంకరాచార్యుల వారికి నేను సహాయపడాలి ఆయన మిషన్లో సహాయపడాలి ఆయన లక్ష్యాలను ప్రచారం చేయాలా ఆయనకి సేవ చేసుకోవాలా అని కానీ నాకు చదువు రావట్లేదే నేను మర్చిపోతున్నానే నేను చదివింది మర్చిపోతున్నానే మరి ఎలా నాకు వస్తాయి వేద విద్యలు అన్నీ కూడా అని చెప్పి అనుకుంటుంటే అప్పుడు ఆ మాటలు గురువుకి వినబడతాయి జగద్గురు ఆదిశంకరుడికి ఆదిశంకరుడికి వినబడి తోటకాచార్యా అని పిలుస్తాడు అయితే ఇదేంటి నా గురువుగారు నన్ను పిలుస్తున్నారు ఇక్కడ ఎక్కడ లేరే అని నేను నీకు సకల విద్యల్ని ఇస్తున్నాను అని అక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ చెరువు ఒడ్డున బట్టలు తుక్కుంటున్నటువంటి తోటకాచార్యని అనుగ్రహిస్తే ఆ మాటలు ఇక్కడ వినబడతాయి వినబడి ఇక ఈయన వచ్చేస్తాడు అమ్మో నా గురుగారు పిలిచారు తొందరగా రా క్లాస్ స్టార్ట్ అనగానే తొందర తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు వచ్చేసి ఈ ఈ మిగతా శిష్యులకి ఇదంతా తెలియదు ఉత్తమ శిష్యుడైనటువంటి ఫస్ట్ ర్యాంకర్ అయినటువంటి పద్మపాదుడికి కూడా అర్థం కాదు అర్థం కాకుండా స్టార్ట్ చేయట్లేదు గురువుగారు పిలిచాడు ఆ తోటకాచారుడు మందబుద్ధి వాడికి రాదు పెట్టదు అనే ఒక హీన భావంతో ఒక ప్రతివాడికో ఏదో ఒక వే వీక్ పాయింట్లో ఉంటుంది కదండి బలహీన క్షణంలో కొంచెం అవమానిస్తారు మనల్ని అలాగా ఆలోచించేసరికి నవ్వుకుంటారు జగద్గురు ఆదిశంకరులు నవ్వుకుని తోటకాచారుడు రాగానే ఆయన రావడం రావడమే అనుగ్రహించేశారు కదా తోటకాచార్య అష్టకం శంకరాచార్యుల్ని కీర్తిస్తూ మరి బ్రహ్మాండంగా పాటలు పాడేస్తాడు పాడేసరికి ఏమవుతుందండి ఆయన బ్రహ్మాండమైనటువంటి మహాపండితుడు అయిపోయాడు శ్రీ గురుదత్తాత్రేయ స్వాముల వారు కూడా అంతే శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు అంతే ఇప్పుడు నాకు మరాఠీ రాదండి కన్నడ రాదండి మరి తెలుగు ఏదో మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకున్నాం మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది అయినా కూడా తా ఈ తాత్వికత రావాలి కదా తార్కికత లాజిక లాజికాలిటీ లాజిక లాజికల్గా మనము లాజికల్ కన్సిస్టెన్సీతో చెప్పాలి రేషనల్గా హేతుబద్ధంగా చెప్పాలి సైంటిఫిక్గా చెప్పాలా భగవత్ తత్వాన్ని థియోలాజికల్గా నూతన భగవంతుడి భగవంతుడిని నిజమైన ఆవిష్కరణ చేయాలి అంతేగాని ఫోటోల్లో దేవుడు మాత్రమే దేవుడు ఏ దేవుడు విగ్రహమే దేవుడు ఇలా అనుకోకూడదు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ని సైన్స్ని అన్నిటిని మిళితం చేసి మరి ఇన్ని భాషల్ని పివి నరసింహారావు గారు మా గురుగారు మరి ఆయన ఆయనకు వచ్చినటువంటి పద్నాలుగు భాషలు అబ్బాయి ఎలా నేర్చుకున్నాడు ఆయన గ్రేట్ హీరో అనుకున్నాం ఇలా ఆశీర్వదించాడు నాకు వచ్చేస్తున్నాయి మరి మీకు చెప్పేస్తుంది మీరు మిమ్మల్ని కూడా ఇలా ఆశీర్వదిస్తారు మీరు కూడా పద్నాలుగు భాషల్లో ప్రవీణులు అయిపోతారు కాబట్టి మనందరం కూడా అటువంటి గురు దత్తాత్రేయ స్వామి వారు అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు మనల్ని భవసాగరాల నుంచి నదుల నుంచి ఈ అనేటటువంటి ఈ నది నుంచి ఆ సముద్రం నుంచి మనల్ని ధటెలగా తరింపజేస్తారు అటువంటి గురువు గారు అయినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారికి నేను నమస్కరిస్తున్నాను అని నేను ముగిస్తున్నాను శుభమస్తు